మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. దేవుడికి పెట్టిన ప్రసాదం చేమలు తింటే ఏం జరుగుతుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసేటప్పుడు పెట్టే ప్రసాదం అలానే ఉంచేస్తాం. కాసేపటి తర్వాత లేదా ఒక గంట రెండు గంటల పోయాక చాలామంది కొంతమందికి పంచుతూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్లకు పంచుకొని అందరూ తింటారు. అయితే ఈ ప్రసాదాన్ని ఒక్కొక్కసారి చేమలు తింటూ ఉంటాయి. మరి అలా తినటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దాంతోపాటుగా అసలు దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు, అదేవిధంగా పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి, ఇలాంటి విషయాలను కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అప్పుడే పూర్తిగా విషయం అర్థమవుతుంది. ఏదైనా దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం, కళ్ళకద్దుకొని తీసుకొని తింటుంటాం. కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు, ప్రసాదం మనం ఎందుకు తినాలి, అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మనం ప్రసాదం అని వాడుకలో వాడే పదానికి అన్నం నైవేద్యం అనే అర్థాలు ఉన్నాయి. కానీ ప్రసాదం అంటే మనస్సును నిర్మలం చేసేది అని అర్థం. ఇక మన శాస్త్రాల్లోకి వెళితే హృదయానికి సంతోషాన్ని కలిగించేదాన్ని ప్రసాదమని అంటారు. మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనస్సును ప్రసన్నం చేస్తుంది, మనిషిలోని కరుణను పెంచుతుంది, ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది. అలానే అన్ని దానాల్లోకి అన్నదానం మహా గొప్పది అని చెప్తారు. అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతారు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదం తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. సాధారణంగా ఆలయాల్లో అన్నంతో పాటు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతమవుతుంది. ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు, కొబ్బరి మొక్కల వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుకే భక్తికి భక్తి, శక్తికి శక్తి, త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ విస్మరించకూడదు. మనస్సును కాస్త ప్రశాంతతను కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు. నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించని పదార్థాలను మనం తినకూడదని మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టటమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తరువాతే తాము తినటమనేది చాలామందికి అలవాటు. ఇంకొందరైతే తినే ప్రతి పదార్థాన్ని, ఆఖరకు మంచినీటిని కూడా కృష్ణార్పణమంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినటం లేదా తాగటం చేస్తారు. అది భక్తికి నిదర్శనం. దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు, ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తుంది. మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించటం వెనుక ఒక కారణముంది. అది ఏంటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే కోరిక ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనస్సుతో ఆహారాన్ని తయారు చేస్తాం. అందుకే ఎక్కడా సమయాభావం లేకుండా జాగ్రత్త పడతాం. ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరకు వెళ్తాం. పండ్లు మొదలైనవి, పూర్తిగా పండినవి, పుచ్చులు లేనివి, కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తరువాత దీనిని తింటాం. పరిశుభ్రత లేనివి, పాడైపోయిన పదార్థాలు, పక్వం కానివి, సరిగ్గా ఉడకనివి, మిగల పండినవి, నిల్వ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచి లేనివి, పవిత్రంగా లేనివి నివేదనకు పనికిరావు. పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్థాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలానే దేవుడికి నివేదించటానికి ఎప్పుడూ సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తాం. దేవుడి ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది. అలా మనం తామస, రజోగుణాలు ఉన్న పదార్థాలు కాకుండా సాత్విక గుణాలు పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం. దేవుడికి నైవేద్యం సమర్పించటంతో మన మనస్సులో భక్తి ప్రపత్తులు నెలకొనటమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక శుభ్రంగా, శాంతంగా ఉంటాం.
సహజంగా కొంతమంది తిరుపతికి వెళ్ళి వచ్చామని, శబరిమలైకి వెళ్ళి వచ్చామని ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినము అని చెప్తారు. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు? కేవలం అది భక్తితోనా, మరి ఏదైనా కారణముందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది. మనకు ఎక్కడా లేని అద్భుత విషయం ఈ ప్రసాద వితరణలో కనిపిస్తుంది. అదేదో నైవేద్యం పెట్టి మనం తినటానికి కాదు అనే విషయం బోధపడుతుంది. ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ పౌష్టికాహారం తీసుకునే స్తోమత కలిగి ఉండరు. బాగా డబ్బులు ఉన్నవారు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించటం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఐరన్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, పీచు పదార్థం, సోడియం, పొటాషియం ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరిలోని జనాలందరినీ ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్దవాళ్ల ఉద్దేశ్యం. పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఎంత చేస్తే అంత ఫలితం దక్కుతుంది. అదే నదీ ప్రాంతంలో జపం చేస్తే రెట్టింపు ఫలితం, గోశాలలో చేస్తే 100 రెట్ల ఫలితం, యాగశాలలో అంతకు రెట్టింపు ఫలితం కలుగుతుంది. పుణ్యప్రదేశాల్లో లేదా దేవతా ప్రదేశాల్లో మనం పూజ చేస్తే, అంటే జపం చేస్తే 10,000 రెట్ల ఫలితం కలుగుతుంది. శివసన్నిధిలో జపం చేస్తే మహోన్నతమైన ఫలం దక్కుతుంది. పులితోలు మీద కూర్చొని జపిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా రాతి మీద కూర్చొని జపిస్తే రోగాలు, నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద కూర్చొని చేస్తే కీర్తినాశనం వంటివి జరుగుతాయి. అసలు పూజ గది తూర్పుముఖంలో ఉండాలి. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు, ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. కాబట్టి పూజ గది తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ఉండాలని అంటారు. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు కాబట్టి దక్షిణముఖంగా ఉండకూడదని మన పెద్దలు అంటుంటారు. వినాయక విగ్రహం తొండం ఇంట్లో పూజించే వినాయక విగ్రహానికి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి. స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయక విగ్రహానికి మాత్రం తొండం కుడివైపుకు తిరిగి ఉండాలి. అదేవిధంగా వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చొని ఉన్న వినాయకుణ్ణి పెట్టుకోవాలి. పూజలో పెట్టిన నైవేద్యం పూజ పూర్తయిన వెంటనే ప్రసాదంగా తీసుకోవాలి. మీరు చేసిన పూజకు దేవుడి అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది. కాబట్టి దేవుడికి పూజ చేసిన వెంటనే మనం ప్రసాదాన్ని అందరం తీసుకోవాలి. అలా తీసుకున్న తరువాత ఏదైనా కొంత ప్రసాదం అక్కడ ఉండిపోతే కొంతమంది అలానే ఉంచేస్తారు. అప్పుడు చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటుంటాయి. అలా చీమలు తింటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే కనుక మన ఇంట్లో ఉన్న ఆ దరిద్ర బాధలన్నీ పోవటంతో పాటు అప్పులు తీరిపోతాయి, కష్టాలనేవి పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మనం అనుకోని విధంగా, అంటే మనం కావాలని అక్కడ చీమలు తినాలని కాకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడికి పెట్టిన మిగిలిన ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచే జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవటంతో పాటు అప్పుల బాధలన్నీ పోతాయి. మరి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు.